హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఈస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దోస్ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం మై ఛానల్ సో దట్ యూ విల్ గెట్ లేటెస్ట్ అప్డేట్స్ అబౌట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఓకే మై డియర్ స్టూడెంట్స్ మనం లాస్ట్ వీడియోలో ఎంసెట్ కౌన్సిలింగ్కి కావలసిన డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మనము ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు సీట్లు పెరుగుతాయా లేదా సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము సో ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ గురించి అయితే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ తర్వాత ఉండే ఛాన్స్ ఉంది సో జోసా కౌన్సిలింగ్ అంటారు దాన్ని జోసా కౌన్సిలింగ్ తర్వాతనే ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటుందని మనకు ఒక అప్డేట్ అయితే వస్తూ ఉంది సో దీనివల్ల ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంసెట్లో టాప్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అప్ టు టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది జేఈ మెయిన్స్ క్వాలిఫై అయి ఉంటారు అక్కడ మంచి ర్యాంక్స్ వచ్చి ఉంటాయి కొంతమందికి సో వాళ్ళందరూ కూడా ఎన్ఐటి కాలేజెస్ ఐఐటి కాలేజెస్ ఆప్ చేసుకునే అవకాశం ఉంది ముందుగా ఆ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఇన్ కేస్ అది జరగకుండా ఎంసెట్ కౌన్సిలింగ్ ముందు జరిగి ఉంటే వాళ్ళంతా కూడా అక్కడ టాప్ కాలేజ్ వస్తుందో లేదో అనే భయంతో ఏదో ఒక సీట్ కావాలని చెప్పేసి మన ఎంసెట్ కాలేజెస్లో ఉన్న టాప్ ఫైవ్ టు టెన్ కాలేజెస్లో సీట్ రిజర్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ సీట్ వాళ్ళు ఇక్కడ బ్లాక్ చేసుకొని ఉంటే ఆ సీట్ అలాగే ఉండిపోయి రిమైనింగ్ సీట్స్ మాత్రమే కన్వీనర్ కోటాలో ఫిలప్ చేస్తారు వన్స్ వాళ్ళకి జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ మళ్ళీ మంచి ర్యాంక్ వచ్చి అక్కడ సీటు వచ్చినట్లయితే ఎంసెట్లో టాప్ కాలేజెస్లో బ్లాక్ చేసిన సీట్ను వదులుకునే ఛాన్స్ ఉంటుంది ఈ సీట్ అలాగే మిగిలిపోతుంది అప్పుడు స్లైడ్ అవ్వడం జరగదు సీట్ అలాగే మిగిలిపోవడం వల్ల మేనేజ్మెంట్ ఆ సీట్ని మేనేజ్మెంట్ కోటాలో అమ్ముకోవడం జరుగుతూ ఉండేది గతంలో అయితే ఇప్పుడు అలా కాకుండా జోసా కౌన్సిలింగ్ ముందు జరిగితే ఈ టాప్ లేయర్ స్టూడెంట్స్ అందరు ఈవెన్ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత మన ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండే ఛాన్స్ ఉంది సో టాప్ లేయర్ స్టూడెంట్స్ అంతా కూడా అక్కడ మంచి కాలేజెస్ వచ్చిన వాళ్ళు మంచి బ్రాంచ్ వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వితౌట్ ఆప్టింగ్ ఎంసెట్ సీట్ సో దట్ ఆ కింది ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి చాలా చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు ఒక రకంగా ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళి టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది సో వాళ్ళకి ఇంకా మంచి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా ఇంకో అప్డేట్ ఏంటంటే ఎక్కువ మంది ఇంజనీరింగ్ కాలేజెస్లో పనిచేసే ప్రొఫెసర్స్ని కానీ మేనేజ్మెంట్స్ని కానీ కొనుక్కున్నప్పుడు చెప్పే విషయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈసారి సీట్లు పెరగబోతున్నాయి అని చెప్పడం అది ఎంతవరకు కరెక్టో కాదో మనకు తెలియదు ఇంకా కొత్త ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వస్తున్నాయని వినడం జరిగింది సో ఇన్ కేస్ టాప్ మోస్ట్ కాలేజెస్ మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్ళు కొత్త కాలేజీకి కూడా పర్మిషన్ తీసుకొని కొత్త కాలేజెస్ ఇంట్రడ్యూస్ చేయడం అంటూ జరిగితే అలాగే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకున్న డిమాండ్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ డిమాండ్ లేని కోర్సెస్ నవేడేస్ ఇప్పుడు డిమాండ్ లేని కోర్సెస్ జేఎన్టీయు సరెండర్ చేసి సరెండర్ చేసిన తర్వాత ఆ సీట్స్ అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎన్హాన్స్ చేసుకునే పర్మిషన్ తెచ్చుకుంటున్నారని వినడం జరుగుతుంది ఇన్ కేస్ అదే నిజమైతే ఒక్కొక్క కాలేజీలో త్రీ సెక్షన్స్ టు త్రీ సెక్షన్స్ టు టెన్ సెక్షన్స్ ఎన్హాన్స్ చేసుకునే ఛాన్స్ ఉంది దానివల్ల చాలా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్స్ పెరిగే అవకాశం ఉంది సో ఇదంతా మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్కి ముందు కాలేజెస్ డేటా రిలీజ్ చేస్తారు అప్పుడు మాత్రమే తెలిసే ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా మనము వేరియస్ పర్సన్స్ని వేరియస్ మేనేజ్మెంట్స్ని కనుక్కున్నప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది అదే గనక జరిగితే ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ ఏదైతే కాలేజీలో ట్వంటీ థౌసండ్కి కట్ ఆఫ్ అయిందో ఈసారి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కట్ ఆఫ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఓకే ఇది మనకు అందుతున్న సమాచారం అంతే నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ థౌసండ్ కట్ ఆఫ్ ఉన్న కాలేజీలో ఈసారి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఎక్కువ మంది స్టూడెంట్స్కి టాప్ టెన్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేకపోతే వాళ్ళు కోరుకున్న బ్రాంచ్లో సీటు దొరికే ఛాన్స్ ఉంది సో వేచి చూద్దాం అది నిజమవుతుందా లేదా అనేది అదే నిజమైతే వండర్ఫుల్ న్యూస్ అని చెప్పొచ్చు చాలామందికి మంచి కాలేజెస్లో మంచి సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవి రెడీ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది మనకు టైం ఉంది కాబట్టి ఒక్కొక్క డాక్యుమెంట్ మిస్టేక్స్ లేకుండా రెడీ చేసి పెట్టుకోండి కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఒరిజినల్స్ అండ్ త్రీ సెట్స్ ఆఫ్ జీరాక్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి సో దట్ అప్పుడు మనకి ఈజీ అవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్